థర్డ్ వన్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేట్ అని అంటే ఆదేశించటం, అంటే గివింగ్ యాన్ అథారిటేటివ్ కమాండ్. ఎవరినైనా మనం ఏదైనా ఆజ్ఞాపించడానికి మనం ఏమంటామంటే ఇంపరేట్ చేయడం అంటారు. ఓకే, అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక చిన్న లాజిక్ ఉంది, అదేంటనంటే ఇందులో ఆదేశాలు మీన్స్ కమాండ్స్ మాత్రమే కాదు, ఆర్డర్స్ మాత్రమే కాదు, కానీ రిక్వెస్ట్ మనం చేసినా అది దీని కిందకే వస్తుంది. డెఫినేషన్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏ సెంటెన్స్ విచ్ కంటెన్స్ ఆర్ ఎక్స్ప్రెసెస్ కమాండ్స్ ఆర్డర్స్ అండ్ రిక్వెస్ట్స్ ఈజ్ కాల్డ్ ఇంపరేటివ్ సెంటెన్స్. మనం ఏదైతే ఒక సెంటెన్స్ చూస్తున్నామో ఆ సెంటెన్స్లో కమాండ్ కానీ ఆర్డర్ కానీ రిక్వెస్ట్ కానీ ఉంటే ఆ సెంటెన్స్ని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అని అంటాం. ఓకే, ఇట్ డిమాండ్స్ ఆర్ రిక్వెస్ట్ అన్ యాక్షన్ ఇన్ ఎ ఫార్మ్ ఆఫ్ కమాండ్ ఆర్డర్ అండ్ రిక్వెస్ట్. మన ఫస్ట్ సెంటెన్స్ టైప్ ఆఫ్ సెంటెన్స్లో మనం చూసినప్పుడు అక్కడ ఎలా ఉంటుందని చెప్పాము, స్టేట్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టేట్మెంట్ అన్నాం, దాన్ని అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ అన్నాం. రెండో దానికి వచ్చేసరికి అక్కడ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్ అని అన్నాం, అంటే అది దేనికి ఎందుకు వస్తుందని చెప్పాము, ఇంటరాగేటివ్ సెంటెన్స్ కిందకు వస్తుంది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే కమాండ్ కానీ ఆర్డర్ కానీ రిక్వెస్ట్ కానీ ఈ మూడిట్లో ఏదొచ్చినా అది ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఆర్ యూ గాట్ ద పాయింట్? అండ్ దెన్ కీ పాయింట్స్ మనం గుర్తుంచుకోవాల్సింది, ఇట్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. ఇది మనకి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, మరి అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్ కూడా మనకు ఫుల్ స్టాప్తోనే ఎండ్ అవుతుంది కదా అని. అక్కడ స్టేట్మెంట్ చేస్తాం కానీ ఇక్కడ ఆర్డర్ లేదా కమాండ్ కానీ రిక్వెస్ట్ కానీ మనం చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. కీప్ క్వైట్, టీచర్ స్టూడెంట్స్ గొడవ చేస్తున్నప్పుడు కీప్ క్వైట్ అంటారు. కీప్ క్వైట్ అంటే అర్థం ఏంటి, అక్కడ మీరు చాలా కామ్గా ఉండండి అని అర్థం. అండ్ టీచర్ ఏం చేస్తున్నారు, కమాండ్ చేస్తున్నారు, ఆర్డర్ చేస్తున్నారు స్టూడెంట్స్ని, కాబట్టి ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. డోంట్ టాక్, మీరు మాట్లాడద్దు అని అంటారు. అంటే టీచర్ ఏం చేస్తున్నట్టు ఆదేశిస్తున్నారు వాళ్ళని, క్వశ్చన్ మీన్స్ కమాండ్ చేస్తున్నారు, కాబట్టి అది ఏమవుతుంది, ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. అండ్ థర్డ్ వన్, ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ దిస్ వర్క్, లేదా కుడ్ యూ ప్లీజ్ బ్రింగ్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్, కుడ్ యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్, అంటే మనం ఏం చేస్తున్నాం, వాళ్ళ యొక్క హెల్ప్ని మనం అడుగుతున్నాం అన్నమాట, మనం రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళని. అలా రిక్వెస్ట్ చేసేది కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ కిందకే వస్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తద్వారా ఇలాంటి వీడియోస్ చేయాలా లేదా అన్నది నాకు తెలుస్తుంది. తర్వాత షేర్ చేయండి, చాలామందికి ఉపయోగపడుతుంది. అలానే కామెంట్ చేయండి మీ డౌట్స్ని, తర్వాత మీ సజెషన్స్.